ఎస్ ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలంలో ఉన్న పటేల్గూడ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ గ్రామ పంచాయతీలో పాలకవర్గంలో వర్గ విభేదాలు భగ్గుమంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఒక వ్యక్తి పేరు చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంది. ఎవరైతే అమీన్పూర్ ఎంపీపీగా ఉన్న దేవానంద్ ముదిరాజ్ ఉన్నారో ఆయన ఇంట్లో వాళ్ళ కోడలే ఈ గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు. అయితే ఎంపీపీ పెత్తనం పెరిగిపోతూ ఉంది పాలకవర్గంలో, ఆయన ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారంటూ ఇప్పటికే కలెక్టర్కు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం నిశితంగా గమనించాలి, ఎంపీపీ మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ అమీన్పూర్ మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన సొంత పార్టీ ఎంపీపీ పైన కలెక్టర్కి ఫిర్యాదు చేశారు, కలెక్టరేట్లో వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చారు. అసలు ఈ గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుంది నాతో మాట్లాడేందుకు ఎంపీపీ దేవానంద్ ముదిరాజు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు వివాదాల దగ్గరికి వెళ్ళకపోయినా వివాదాలు ఎప్పుడు మీ కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా ప్రతిపక్షం అనడం కన్నా మీ పార్టీలోని వ్యక్తులే మీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ పటేల్గూడ గ్రామ పంచాయతీకి సర్పంచ్ నితీషానా, వాళ్ళ మామ దేవానందా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులా అనేది వాళ్ళ ఆరోపణ, ఏం చెప్తారు? నేను అమీన్పూర్ ఎంపీపీ. పటేల్గూడ గ్రామ పంచాయతీ లోపల డెవలప్మెంట్ గురించి మా కోడలు ఉన్నా మా కోడలు లేకపోయినా సర్పంచ్ కంపల్సరీ డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా మా ఇంట్లోనే రెండు పదవులు ఇచ్చారు కాబట్టి కంపల్సరీ ఈ గ్రామాన్ని మేము డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతో తప్పకుండా మా కోడలు సర్పంచ్ ఎంబడే రెండు పదవులు మా ఇంట్లో మాకు ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఈ గ్రామాన్ని డెవలప్ చేసే పనిలో మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. ఏదైతే పాలకవర్గానికి సంబంధించి గ్రామ సభ మీటింగ్ జరిగినప్పుడు ఎంపీపీ దేవానంద్ అక్కడ కూర్చుంటారు, సర్పంచ్ చెప్పాల్సిన నిర్ణయాలన్నీ దేవానందే చెప్తారు, ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దుర్భాషలు ఆడతాడు, బండబూతులు తిడతాడు అనేది మీ పార్టీలో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కలెక్టరేట్ ఆఫీస్లో కానివ్వండి, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ, నిజంగానే బండబూతులు తిడతారా ఎంపీపీ గారు? మాకు అవన్నీ తిట్టవలసిన అవసరం లేదు. ఏదైతే గ్రామ సభలో ఏదైతే చర్చించాలనో రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ వీధి దీపాలు కానీ డ్రైనేజ్ కానీ ఏమన్నా దాని గురించి మాట్లాడే వ్యక్తిగత విషయాలు కుటుంబ సమస్యలు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే మంచిగా ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడితే దానికి జవాబు ఇవ్వాల్సి వచ్చింది. మేమే గ్రామ సభలో గ్రామస్తులను ఎవరిని ఎమ్మెల్యే వాళ్ళే లేచి దమ్ముంటే కొట్లాడదాందా బయటకు అన్నారు. అటువంటి అప్పుడు ఒక గౌరవ ఎంపీపీని అట్లా అనడం సమంజసమా? ఒకసారి మీరే గమనించాలి. అంటే వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, సరే ఆరోపణలు పక్కన పెడితే గతంలో మీరు ఈ రెండు గ్రామాలు కలిసినప్పుడు పటేల్గూడ అదేవిధంగా కిష్టారెడ్డిపేట ఉన్నప్పుడు మీరు సర్పంచ్గా చేశారు, సో అనుభవం ఎంతో కొంత పనికొస్తూ ఉందనుకోవచ్చు. అనుభవాన్ని కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు, అనవసరంగా మీ మీద బురద జల్లుతున్నారు అనుకోవచ్చా? అంటే మేము బాగా డెవలప్మెంట్ చేస్తున్నాము, వాళ్లకు ఓర్వలేక ఏమి మాట్లాడలేక ఏం మాట్లాడినో గ్రామ సభల తోయక గ్రామస్తులందరూ గమనిస్తారు. అయ్యా, మరి అందరికీ అవకాశం ఇవ్వాలి, మీరు ఒక్కింటిలే మాట్లాడితే ఎట్లా అని, మా అన్న కొడుకులే వాళ్ళు ఒక్కింటిలే మాట్లాడితే ఎట్లా అని చెప్పి ఏదైతే కబ్జా చేసిరో గ్రామ పంచాయతీ లోపల మీకు మొత్తం ఫోటోలతో సాయి చేస్తా, 160 ఫ్లోర్ 400 గజాలల్లా ఇల్లు నిర్మాణం చేసిండు, 157 సర్వే నెంబర్ రా రెండో ఫ్లోర్ వేసిండు. మేము అవన్నీ అడ్డుకున్నందుకు అవన్నీ మనసులో పెట్టుకొచ్చి గ్రామ సభల మాట్లాడడం జరిగింది. వ్యక్తిగత విషయాలు అవసరం లేదు, ఏదైనా ఉంటే ఇంటికాడ మాట్లాడదామని చెప్పినా కూడా వినకుండా ఒకేసారి లెల్లు పెట్టుకుంటే జరిగింది. గ్రామస్తులకు అందరికీ కూడా తెలుసు. ఈ పంచాయతీ భవనానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చాలా హంగు ఆర్భాటాలతో మీరు పంచాయతీ భవనం నిర్మించారు, సరే ఇది జనాలకు ఉపయోగపడేది, కానీ ఇక్కడ ఎవరైతే గతంలో శ్మశానం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు, విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన కొంత శ్మశానం ఉంది, అదేవిధంగా దళితులకు సంబంధించిన కొంచెం పెంటకుప్ప ఏదో ఉందని చెప్తూ ఉన్నారు, ఒక కళ్ళు కాంపౌండ్ కూడా ఉండేది గౌడ్స్కి సంబంధించి, వాళ్ళకి భూమి చూపించమని మేము అడిగితే వీళ్ళ సొంతోళ్ల పేర్లు లేకపోతే వీళ్ళ చుట్టాల పేర్లు వీళ్ళ అనుచరుల పేర్లు రాసుకొచ్చారు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ, ఏం చెప్తారు? ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ఒక వాటర్ ప్లాంట్ కడదామని నిర్ణయం చేసినాం, ముగ్గు పోసినాం ఆల్రెడీ. ఇక్కడ వీళ్ళందరికీ కొంత ఇండ్లు ఉండే గౌండ్లలో కళ్ళు కాంపౌండ్కి ఇచ్చిన వాళ్ళ గ్రామస్తులకు మేము వాళ్ళ కూర్చునబెట్టి జయగోపాల్ వాళ్ళు ఒక ఐలంకి ఖాళీలో ఉంటుండే ఆయన కూర్చునబెట్టి మాట్లాడినాం. దాదాపు వాళ్ళ పేర్లు తప్ప వేరే పేర్లు వేయలే, వీళ్ళకు కూడా విశ్వబ్రాహ్మణుల్లో కొంత బొందలగడ్డ గ్రామస్తులందరం చూపించినాము, దానికి బదులుగా మేము చెరువు కట్ట కింద వాళ్ళకి బొందలగడ్డ కూడా చూపించడం జరిగింది. వాళ్ళను కావాలని వీళ్ళు ఎన్కేసుకొని ఏ పని లేక పనిబాట లేక వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. సార్, ఈర్ల రాజు అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి మండల అధ్యక్షుడిగా ఉన్నాడు, మీరు ఎంపీపీగా ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు, మీరు బంధువులు కూడా, అంటే మీ కుటుంబంలో ఉన్న గొడవలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ మీద రుద్దుతూ ఉన్నారు, జనాలను పిచ్చోళ్ళం చేస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది, ఏం చెప్తారా? మీ కుటుంబ సమస్యలు ఎందుకు ఇక్కడి వరకు వస్తున్నాయి, సొంత కోపాలు పంచాయతీ మీద ఎందుకు చూపిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము అది, ఎందుకంటే సొంత విషయాలు ఏమంటే కూర్చొని మాట్లాడే గ్రామస్తులు గ్రామ పెద్దలు మాట్లాడే గ్రామసభ ఉద్దేశం ఏంది, గ్రామ సభలో మనం ఏం
చేస్తున్నాం, ఏమి చేయాలి, చేయబోయేది ఏంది, దాని గురించి డిస్కషన్ చేయాలని వ్యక్తిగత విషయాలు దీనికి తీసుకురావద్దు. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఇలా గ్రామ పంచాయతీ ఇంత పెద్దగా నిర్మాణం చేసినామంటే ఊకే గాలి. గౌరవ ఎమ్మెల్యే గారి సహకారం ఉంది దాని మీద. ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి దాదాపు 15-12 మంది గుళ్ళకు తీసుకున్నాం, దుర్గమ్మ గుడి దేవాలయానికి గౌన్లలో తీసుకున్నాము, మరి హనుమాన్ టెంపుల్ కూడా చిన్నరోజుల శ్రీనివాస్ ఇల్లు కడితే కూడా ఆయన కూడా మేము ప్లాట్ ఇస్తాను తీసుకున్నాము. ఎవరికి అనాథరేదుగా వేలపేరు రాయలే, తప్పకుండా ఎవరైతే ఈ ప్లాట్లు పోయినాయో వారి పేరే ఉన్నాయి, మా దగ్గర లిస్ట్ ఉంది, మీకు కావాలంటే ఇస్తాం. ఇంకొకటి, మీ కుటుంబ సభ్యుల పేర్లు వాళ్ళు చాలా స్పష్టంగా బయటకు చెప్తున్నారు. మీ భార్య వసంత అని చెప్తూ ఉన్నారు, అదేవిధంగా మీ కుమారుడు శ్రీకాంత్ పేరు చెప్తూ ఉన్నారు. వీళ్ళ పెత్తనం ఏంటి, ఎంపీపీ దేవానంద్, దేవానంద్ పని దేవానంద్ చేయాలి, సర్పంచ్గా నితీష గారు నితీష పని చేయాలి, అక్కడేమో భర్త పెత్తనం చేస్తాడు, ఇక్కడ భార్య ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్తుంది వసంత గారు అని చెప్పి వాళ్ళ పేర్లతో సహా బయటకు చెప్తూ ఉన్నారు. నిజంగా అవసరమా, ఏం చెప్తారు, నిజంగానే పెత్తనం చేస్తున్నారా మీ ఇంట్లో వాళ్ళు? గ్రామసభ అంటే మా భార్య కూడా గ్రామసభలో ఒక మెంబర్, గ్రామసభలో మా శ్రీకాంత్ కూడా ఒక మెంబర్. గ్రామసభకు ఇంటర్లు రావద్దని ఏం లేదు. వాళ్ళు వ్యక్తిగత ఆరోపణలు చేస్తే మా భార్య వాళ్ళని మా వాళ్ళను వాళ్ళు వాళ్ళని అన్నది కాబట్టి గ్రామస్తులను ఎవరిని కాదు, వ్యక్తిగతంగా మా మీద చేస్తే గ్రామస్తులల్లా మా భార్య కూడా అక్కడ ఒక మెంబరే, ఓటర్. మా శ్రీకాంత్ కూడా ఒక మెంబరే, ఓటర్. కానీ పనులు చేస్తున్నాం కాబట్టి మాకు కూడా కొద్దిగా వాళ్ళ నుంచి వ్యక్తిగత విషయాలు తీస్తే మా భార్య మాట్లాడడం జరిగింది. సంబంధం లేదు. అండ్ ఫైనల్గా మీరు ఇందాక ఒక ఆరోపణ చేస్తున్నారు, పెద్ద ఎత్తున బిల్డింగులు కట్టారు పర్మిషన్ లేకుండా, అవన్నీ మేము అడ్డుకుంటున్నాం కాబట్టి మా మీద ఈ ఆరోపణలని. కానీ వాళ్ళ సైడ్ నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా మీ మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు బిల్డింగులకి, కాలనీలకి పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు, లక్షల కోట్లు సంపాదించేస్తూ ఉన్నారు దేవానంద్ కుటుంబం అనేది వాళ్ళ ఆరోపణ. ఎన్ని కోట్లు సంపాదించారు దేవానంద్ గారు? మేము ఎక్కడా కూడా పర్మిషన్లు ఇవ్వలే, పాతయ్య వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లే. పంచాయతీ సభ్యులు కానీ మా ఉప సర్పంచ్ కానీ ఎక్కడ పోతలే, మేము ఎక్కడ అడుగుతలే. ఓన్లీ డెవలప్మెంట్ ఇవాళ బిరంగూడ కమాల్ నుంచి సూర్యోదయం వరకు 5,50,00,000 గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో డ్రైనేజ్ వేయడం జరిగింది, అదేవిధంగా రోడ్డు వేయడం జరిగింది. పీపీసీ నందనవంశ కలిసి కూడా 3,50,00,000 పెట్టి సిద్ధార్థ కాలనీకి రోడ్లు కూడా వేయడం జరిగింది, అదేవిధంగా బీఎస్ఆర్ కాలనీకి 60,00,000 పెట్టి సీసీ రోడ్ వేయడం జరిగింది. మీరు కావాలంటే మీ నిజంగా మేము తీసుకుపోయి చూపిస్తాం మీకు. మరి హెచ్ఎండిఏతోని పటేల్ చెరువు లోపల మురుగు నీరు పడుతుందనే ఉద్దేశంతో చెప్తే గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో 1,22,00,000 పెట్టి హనుమాన్ టెంపుల్ నుంచి వాగు వరకు ఇలా లైన్ నడుస్తుంది, సగం అయిపోయింది, ప్రత్యక్షంగా మేము చూపిస్తాం కూడా. అండ్ ఫైనల్గా సరే, మీ పార్టీకి సంబంధించే ఆయన మండలాధ్యక్షుడిగా ఉన్నాడు, మీ మీదే ఎదురు తిరిగి కంప్లైంట్లు ఇవ్వడం ఇట్లా చేస్తున్నాడు, ఇది ఫైనల్గా టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తుంది. మీరు ఎమ్మెల్యే గారి దగ్గర ఏమన్నా ఈ ప్రస్తావన తీసుకెళ్లబోతున్నారా, కంప్లైంట్ చేయబోతున్నారా? ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి చెప్పినాము, ఆయన కూడా మాట్లాడుతున్నాడు పార్టీ విషయంగా ఇట్లా కాదని చెప్పి, వ్యక్తిగత విషయాలు తీసుకురావద్దని ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు. ఏదన్నా ఉంటే రాజకీయం చేయాలి, కానీ ఈ వ్యక్తులలో లొలిపెట్టుకుంటే వచ్చేదేం పోయలేదు. రేపు రాజకీయం ఎదుర్కో, నాకన్నా 4 పనులు ఎక్కువ చేసి ప్రజల్లో మెప్పు తెచ్చుకో, అట్లుంటుంది. రేపు పొద్దుగల పోటీకి వచ్చినప్పుడు తెలుస్తుందిగా మేమేం చెప్పాం. చాలా చక్కగా అనిపిస్తుంది ఇంత పెద్ద పంచాయతీ భవనం, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరగాలని చెప్పి రిపోర్టర్స్గా మేము కూడా కోరుకుంటాం. అండ్ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దబోతున్నారా మీ గ్రామాన్ని? తప్పకుండా. మరి గౌరవ హరీష్ రావు గారు కూడా వచ్చి మరి ఒక తెలంగాణ తల్లి విగ్రహానికి వస్తాడు, అప్పుడు పన్నుండి రాలేడు. మరి నెక్స్ట్ ఈ మంత్లో గౌరవ హరీష్ రావు కూడా వచ్చి మాకు ఈ యొక్క సంగారెడ్డి జిల్లా లోపల పటేల్ కూడా అమీన్పూర్ మండలం లోపల పటేల్ కూడా గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని మా కోరిక. అయితే ఈ కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా వినిపిస్తున్న పేరు శ్రీకాంత్ పేరు, ఎందుకంటే శ్రీకాంత్ గారి భార్య ఎవరైతే ఉన్నారో నితీష ఇక్కడ సర్పంచ్గా ఉన్నారు. మిమ్మల్ని సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాం, అసలు ఈ పటేల్ కూడా గ్రామ పంచాయతీకి సర్పంచ్ నితీష గారా శ్రీకాంత్ గారు? ఈ పటేల్ కూడా గ్రామ పంచాయతీకి వచ్చే నితీష్ అనే సర్పంచ్ గారు. లేనిపోని ఆరోపణలు మా మీద, నేను కానీ మా నాన్నగారి మీద ఏదైతే బురదదల్లే ప్రయత్నం చేస్తూ డెవలప్మెంట్ కేవలం డెవలప్మెంట్ ఒరవలేకనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఏదున్నా ప్రోటోకాల్ కానీ ఏమున్నా వర్క్ చేయడం అన్నీ ఆమె చేస్తుంది. ఏదైనా గైడ్లైన్స్ ఓన్లీ పెద్ద మనిషి గైడ్లైన్స్ తీసుకొని ఎంపీ గారు సలహాలు సూచనలు తీసుకొని మేము ముందుకెళ్తాం డెవలప్మెంట్కి. ఏడ పెద్ద అన్నదానం చేసింది లేదు మేము. అంటే మీరు అన్నట్టు నిజంగానే గైడ్లైన్స్ తీసుకుంటే తప్పలేదు, సలహాలు సూచనలు తీసుకోవాలి కూడా, ఎందుకంటే ఆయన ఈ రెండు గ్రామాలు కలుపున్నప్పుడు సర్పంచ్గా చేశారు కాబట్టి చాలా అనుభవాలు ఉంటాయి. ఈ మండలానికి ఒక ప్రథమ పౌరుడిగా ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన సలహాలు సూచనలు తీసుకోవాలి. మరి ఎందుకు వీళ్ళు అనవసరంగా మీ కుటుంబం మీద బురద జరుగుతున్నారు, మీ అమ్మగారి పేరు తెస్తున్నారు, మీ పేరు తెస్తున్నారు, చివరికి మీ తమ్ముడి పేరు కూడా తెస్తున్నారు, ఏం చెప్తారండి? ఆ రోజు గ్రామసభల గ్రామస్తులు మాట్లాడితే ఏం కాదు, వీళ్ళు వ్యక్తిగతంగా కబ్జాలు జాగాలు ఏదైతే ఎంపీ గారు అన్నారో గ్రామ పంచాయతీకి తీసుకున్న జాగాలు పోయిన లిస్ట్ ఉన్నది. వీళ్ళు గతంలో దొంతురాములు ఉన్నాడు 2018కి ముందు రాముల టైంలో పోయిన కబ్జా జాగాలకు వీళ్ళు ఏం చేశాడు, మాకు కూడా లిస్ట్ ఇవ్వడం, మేము మా హయాంలో పోయిన జాగాలు ఎవరైతే పోయినా వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి తీసుకున్నాం. ఇద్దరు ముగ్గురు 4-5 సహకరించారు, వాళ్ళకి ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇంటర్నల్గా వచ్చి
మా మీద దాడి చేసి కక్ష కట్టి మీరు అది చేశారు ఇది నిన్న దమ్ముంటే ప్రూఫ్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఆయన ఆడిటింగ్ అంత గత 2 సంవత్సరాల కింద ఆడిట్ మాకు ఇస్తలేరని ఒక ఆరోపణ చేశాడు. అప్పుడు కోవిడ్ టైంలో గ్రామసభ పెట్టలేదు, తర్వాత వచ్చిన 6 మంత్స్కు మేము గ్రామసభ పెట్టడం జరిగింది. గ్రామసభలు నువ్వు వచ్చి ఉద్దేశించి డెవలప్మెంట్ యాక్టివిస్ అడగండి, అడిగిన తర్వాత మీకు ఏదైనా ఆడిటింగ్లో లెక్కలు గీకలు కావాలి మేము ఇస్తాను కూడా చెప్పినాం. లేనిపోని కలవాలు చేసి మా మీద బుడ్జా జల్లాలే. ఆర్థికంగా వీళ్ళు మంచిగున్నారు ఎదుగుతున్నారు. ఏదైతే మొన్న డెవలప్మెంట్ టెంపుల్ కట్టడము కట్టమైసము గుడి కట్టడము కాలనీలు అన్ని డెవలప్మెంట్ చేస్తూ ప్రజలు వీళ్ళ వైపు ఉంటున్నారు. వీళ్ళ మీద ఏదో అయితే బురద జల్లితే జనాలలో వీళ్ళ బ్యాడ్ వస్తుంది. మేము ఒకటే సవాలు ఇస్తున్నాం ఎవరికైనా కానీ మా మీద జల్లిన బురదలకు మా గురించి చిన్న ప్రూఫ్ బయట పెట్టండి, దాన్ని మేము అంగీకరిస్తాం. ఆడిటింగ్లో తప్పు లావాదేవీలు తప్పు జరిగినాయి, తప్పు జరుగుతున్న వాడు పెట్టుకో మేము చూపించడానికి రెడీగా ఉన్నామని కూడా అలా చెప్పినాం మేము. ఫైనల్గా మీ మిత్రులకి ఎవరైతే మీ మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే శ్రీకాంత్ అనే వ్యక్తి పంచాయతీ ఆఫీస్కి రావద్దు అంటానికి వాళ్ళకి హక్కు లేదు, ఎందుకంటే మీరు స్థానిక ఓటరు, మీ కుటుంబం నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీరు రావచ్చు. సో ఏం చెప్పదలుచుకున్నారు మీ మిత్రులకి ఫైనల్గా? మేము ఏం చెప్ప ఏదన్నా డెవలప్మెంట్కి మేము సహకరిస్తాం, మాతో మీరు ఏమైనా పని చేసుకోండి, మేము పబ్లిక్ మనసులో పబ్లిక్ సేవ చేయడానికి ఉన్నాం, ఏడా తప్పులు చేయలేము, ఇప్పటిదాకా చేయం కూడా. సో ఇది ఓవరాల్గా ఏదైతే మీరు నా పక్కన చూస్తూ ఉన్నారు, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలంతా ఇక్కడ ఉన్నారు, కొంతమంది గ్రామస్తులు కూడా మన కెమెరా వెనకాల ఉన్నారు. సో చాలామంది ఇక్కడ చెప్తూ ఉన్నారు అభివృద్ధి జరుగుతుందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు, కానీ పాలక వర్గం పైన కొంతమంది అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలంతా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ ఎంపీపీగా ఉన్న దేవానంద్ ముదిరాజ్ కుటుంబ సభ్యులపైన వాళ్ళ కుటుంబానికే సంబంధించి అంటే బంధువుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజు అనే వ్యక్తి ఇప్పటికే కలెక్టరేట్లో కూడా కంప్లైంట్ చేశారు. ఇవన్నీ అనవసర ఆరోపణలు, పనికిమాలిన ఆరోపణలు అని చెప్పి వీళ్ళు కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. పటేల్ గూడ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మా ఎజెండా అని చెప్పి ఎవరైతే ఇక్కడ సర్పంచ్గా ఉన్నారో సర్పంచ్ చెప్తున్నారు, సర్పంచ్ భర్తగా ఉన్న శ్రీకాంత్ చెప్తున్నారు. అమీన్పూర్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దటమే నా ధ్యేయం అని చెప్పి ఎంపీపీగా ఉన్న దేవానంద్ ముదిరాజ్ చెప్తున్నారు. చూడాలి, ఇకనైనా గొడవలు మానేసి అందరూ అభివృద్ధికి సహకరించాలని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులతో పాటు పెద్దలు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత, గోపికృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మండలం నుంచి.